పదేళ్ల మనోహర్ జనసేనలో చేరటం ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి కొత్త కోణం. ఎందుకంటే గత ఎన్నికల్లో కమ్మ కాపు సామాజిక వర్గాల సమీకరణమే జగన్ అధికారానికి దూరం చేసింది. వాళ్ళిద్దరూ కలవడం అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ కావడం అన్నటువంటిది ప్రధానమైంది. గతంలో కమ్మ కాపు డివైడ్ కావడం వలన 2009లో అధికారం కోల్పోయింది. ఎందుకంటే ఆ సందర్భంలో చిరంజీవి పోటీలోకి దిగడం వలన దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ. అంతకుముందు 2004లో కాపు సామాజిక వర్గం కాంగ్రెస్కి గట్టిగా మద్దతుగా నిలవడం వల్లనే గోదావరి జిల్లా లాంటి చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కమ్మ కాపు కాంబినేషన్ అనే దాన్ని లాస్ట్ ట్రిప్ సొంతం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత అది దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మన గలవడం. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే యువతలకు వచ్చారో ఆయన ప్రత్యేకించి కులం పేరుతో దూరం చేస్తూ తిట్టిపోయడం, తన అనుకూల మీడియాతో ప్రత్యేకించి వరుస పెట్టి నెగిటివ్ కథనాలు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సామాజిక వర్గం వాస్తవంగా అందరూ 100కి 100 మంది కులపోళ్ళందరూ కూడా ఓట్లేరు. కానీ ఆ ఓట్లకి సంబంధించినటువంటి మెజారిటీ ఎటెళ్తుంది? ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళలో 70-80% మంది తెలుగుదేశం పార్టీ కొట్టేస్తారు. అదే సందర్భంలో కాపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 100కి 80 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసేటువంటి, గతంలో కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ గతంలో కాపులకి అట్లాగా లేదు. పూర్తిగా కాకుండా 50% మంది ఎటుకు వెళ్తే ఆ గవర్నమెంట్లో వచ్చాయి. గతంలో 50% మంది ఒకప్పుడు బీజేపీకి వేసినప్పుడు బీజేపీ సొంతగా బలపడింది. అంటే ఇప్పుడు బీజేపీ లక్ష్మీపార్వతి పార్టీ కలిసి పోటీ చేసింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు ఆ 50కి 80% మంది వీళ్ళిద్దరిని కలిపి అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సిచ్యుయేషన్లో ఇక్కడ ప్రజారాజ్యంలో సాధ్యం కానిది ఇక్కడ జనసేనకి సాధ్యమైంది. అది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యంగ్స్టర్ లీడర్ అయినటువంటి నాదెల మనోహర్ జనసేనలో చేరడం. అతను ఆయనకి ఒకటేంటంటే ఒక ఉద్యమ సమయంలో తీవ్రమైనటువంటి ఆవేశ కావేశాల మధ్యలో టాక్టికల్గా బాధ్యతాయుతంగా సభను నడిపినటువంటి పరిస్థితి అయింది. దానికి తోడుగా చక్కటి వాక్చాతుర్యం ఉంది, మంచి లాంగ్వేజ్ మీద పట్టున్నటువంటి వ్యక్తి, దానికి తోడుగా రాజకీయం పూర్తిగా అవపోసన పట్టినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యం ఇక్కడ ప్రధానంగా ఇప్పటిదాకా వస్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే గత రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గంలో 50-60% మంది పవన్కి ఓటేసిన కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల పరిస్థితి ఏంటి అన్నటువంటి ప్రశ్న ప్రధానంగా ఉదయిస్తూ వచ్చింది. అక్కడ కనీసం ఆ 20% ఓట్లు ఒక ఏవైతే తెలుగుదేశానికి కాకుండా వేసేటువంటి ఓట్లు వైసీపీకి పోతాయా జనసేన వైపు పోతాయని, అది జనసేన వైపుకి డైవర్ట్ కావడానికి ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యింది. అది నాదెళ్ల మనోహర్ జరడం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం ఎప్పుడైతే పొత్తు కుదుర్చుకుందో అప్పటి నుండినే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు నాదెళ్ల మనోహర్ వచ్చినట్టు రేపు పొద్దున వట్టి వసంత కుమార్ లాంటి వాళ్ళు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక పార్టీ వైపుకు వెళ్ళక తప్పని పరిస్థితి. తెలుగుదేశంతో కలిసి ప్రయాణించడం సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, తెలంగాణలో కూడా సాధ్యం కాకనే మదన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో నాదెళ్ల మనోహర్ జనసేనలోకి రావడం అన్నటువంటిది అటు జనసేనకి ఫెచ్చింగ్, ఇటు నాదెళ్ల మనోహర్కి ఫెచ్చింగ్. అయితే తెలంగాణలో గెలుస్తారా లేదా అన్నటువంటిది $1 మిలియన్ ప్రశ్నే. ఒక భావోద్వేగం భారీగా వస్తే గనక అది విజయానికి సాధ్యమవుతుంది. భావోద్వేగం రాకపోయినా గట్టి పోటీదారు అయితే మాత్రం అక్కడ అవుతారు. ఎందుకు అంటే తెనాలి ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీల మధ్యనే జరిగినాయి. గతంలో ప్రజారాజ్యం వచ్చినటువంటి సందర్భంలో పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కమ్మ సామాజిక వర్గం మెజారిటీ ఓటర్లు ఉంటే దాని తర్వాత వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర కులాలు మిగతా సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందులో అక్కడ బలమైనటువంటి ప్రత్యర్థులు అన్ని పార్టీలు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళనే పెడుతున్నారు. ఇట్లాంటి ఈక్వేషన్స్ మధ్యలో ఏం జరుగుతుందన్నటువంటి ఆసక్తి మాత్రం చాలా బలంగా కనబడుతుంది. బట్ జనసేనలోకి నాదెళ్ల మనోహర్ రావడం మాత్రం ఇద్దరికీ కూడా ఫెచ్చింగే.